చూపే ఓ పిచ్చివాడి ప్రేమ కథ, ప్రేమ కథ, ప్రేమ కథ. ఏరా, ఇంతసేపు అయినా ఫోర్ ఇంకా ల్యాండ్ అవ్వలేదేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను, ఇంకా బయలుదేరి ఉండదు. ప్రతి విషయానికి టెన్షన్ అయిపోతే చేతి మీద టెన్షన్ అయిపోతుంది. బీ కూల్ యా, టేక్ ఇట్ ఈజీ. కళ్ళు మూసి చూస్తున్నావా? ఎవడిచ్చా లైసెన్స్? ఏయ్, నీకే కళ్ళు పోయాయి, నువ్వు చూసుకోవచ్చుగా. వెళ్ళవే. ఎవా, స్టూపిడ్ ఇడియట్. ఇంకొకటి ప్రాణం తీయడానికి. నువ్వు చూడు చూడకపో మేం చూస్తూనే ఉంటా. మేడం, బ్యూటీ బుక్ ఉందా? బ్యూటీ బుక్? అదే మేడం, బాటనీ బుక్ అనిపే బ్యూటీ బుక్ అన్నాను. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొడతా, పోతి నుంచి. సారీ మేడం, చేయి తగిలి కింద పడిపోయింది. ఓ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కింద పడేసి మీరే కదా, మీరే తీసి పెట్టండి. మీ గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది ఎందుకో? పడినవి తీసి పెట్టుకోవమ్మా. ఏ మేడం, నన్ను కాస్త హెల్ప్ చేయమంటారా? రేయ్, ఎదవేషాలు వేస్తున్నారా నా ఏళ్ళారా? ఈ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడారో కింద నుంచి పైదాకా వాయించి పారేస్తాను. కరెక్టే కదమ్మా? ఏయ్ నువ్వు, అయ్యో దేవి అని నీకెన్నిసార్లు చెప్పాలి? దీన్ని కాలికేసుకోవడంతో పాటు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ఉపయోగించాలని. ఏ, ఇదంతా నా చేత కాదు. ఇవాళ నా మూడ్ సరిగా లేదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళి నువ్వు మేనేజ్ చేసుకో మాధవి, ప్లీజ్ ప్లీజ్. డోంట్ వెరీ, మేనేజ్ కాదు డ్యామేజ్ చేసి పారేస్తాను. నువ్వు వెళ్ళవే. ఓకే, బాయ్. సిగ్నల్ పడింది, అదో ప్రాబ్లం. మీ షడన్ బ్రేక్ వేశారు, అదో ప్రాబ్లం. నా బండి మీ బండిని గుద్దేసింది, అదో ప్రాబ్లం.
మీకు ప్రాబ్లం ఉంటే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఇస్తారా? ఏం చేస్తాం మేడం, అన్ని ప్రాబ్లమ్స్ కలిసి పెద్ద ప్రాబ్లం. ఏంటి పెద్ద ప్రాబ్లం, ఇంత ప్రాబ్లం చూడుకున్నా బండి ఎంత డామేజ్ అయింది? అదేం పెద్ద ప్రాబ్లం కాదు మేడం. ఎవన్నా గుర్తేసి ప్రాబ్లం ఏదంటావా? అయ్యో మెల్లగా మాట్లాడండి, లోపల బాస్ ఉన్నారు, ఆయన ఉంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎవరా నీ బాస్, బయటకు రమ్మను. అయ్యయ్యో ఆయన పిలుస్తారేంటి? అసలు ఆయనే పెద్ద ప్రాబ్లం. ఏంటి పెద్ద ప్రాబ్లమా? వాడు వస్తే నాకు భయమా? బయటికి రమ్మను భయ్యా. మేడం నేను చెప్పేది వినండి, ఆయన వచ్చారంటే మీకే కాదు అందరికీ ప్రాబ్లం అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఏమిటో నేను చూస్తాను. మేడం అయ్యో వద్దు వద్దు మేడం, మేడం నేను చెప్పేది వినండి, నా మాట వినండి మేడం, వద్దు మేడం ప్లీజ్. Thank you.
నిన్ను ఏ అంటే ప్రాబ్లం, నిన్ను రా అంటే ప్రాబ్లం, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో, నేవుంటేనే ప్రాబ్లం, నిన్ను లేకుంటే ప్రాబ్లం, అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో, నేవుంటేనే ప్రాబ్లం. ఏమండి మీకు బుద్ధి జ్ఞానం లేదు? సారీ 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 సారీ. కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద, అది జనం మధ్యలో. నిన్ను పట్టుకుంది నేనేగా. ఆ పడ్డానండి ప్రేమలో మరి, ఆ విడ్డూరంగా ఉండదా మరి, ఐ పడ్డానండి ప్రేమలో మరి, ఆ విడ్డూరంగా ఉంది లేదండి, పడ్డానండి పట్టానండి ప్రేమలో మరి, డుమ్కటకా డుమ్కటకా విడూరంగా ఉండదే మరి. టుడే సండే కదమ్మా, టుమారో ఈజ్ మండే కదమ్మా, దెన్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ట్యూస్డే కదమ్మా. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్, ఇఫ్ యు వాంట్ యు కెన్ స్టాప్ ఇట్. ఆ మై లిప్ యువర్ లిప్ లింక్ అప్, మై లిప్ యువర్ లిప్, మై లిప్ యువర్ లిప్ లింక్ అప్, మై లిప్ యువర్ లిప్ లింక్ అప, 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 మై లిప్ యువర్ లిప్ అమ్మా. ఓ గాడ్, ఏంటి సార్ నన్ను పట్టుకుని ముందు పెట్టుకుంటున్నారు? ఐఎమ్ సారీ, యాక్చువల్గా ఏమైందంటే నేను మిమ్మల్ని రోడ్డు మీద మీరు పాట పాడారే ఆ అమ్మాయి అనుకున్నారా? మిమ్మల్ని నమ్ముకొని నేను సినిమా మొదలు పెడితే మీరు స్టేజ్ మీద రోడ్డు మీద యాక్ట్ చేస్తూ ఉంటే నా గజం కావాలి, నా సినిమా ఏం కావాలి. అరుణ్ ఆయనకి ఎంత లాస్ ఉందో కనుక్కొని దాంతో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. సారీ సార్, నాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వదు సార్, నెక్స్ట్ మంత్ డేట్లు ఏంటి సార్? ఆయన ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ప్రాబ్లం, ఏ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం, నో ప్రాబ్లం. నువ్వు ఊరుకురా, అదిగా సార్ నేను నిన్న మనం గుద్దే నీరు తనకు దీన్ని ఊరుకో. సార్ మీటింగ్ ఉంది సార్, మీటింగ్ తర్వాత ముందు ఫాలో చేయి. ఈ బ్యూటిఫుల్ టూ వీలర్ బ్యూటీని ఫాలో అని చెప్పాను, ఎందుకు ఫాలో అని చెప్పాను అర్థమైందా? ఇది ప్రతిరోజు లైబ్రరీకి వస్తుంది. ఎందుకు వస్తుందంటావు? ఇది చదువుతుందా లేకపోతే అందరిని చదివిస్తుందా? ఒక నిమిషం ఉండు, కనుక్కొని వస్తాను. సార్ సార్, మీరు రోడ్డు మీద జనం ఒప్పుకోరండి. నువ్వు మీరు వెనకాలని ప్లీజ్, అలా అలా ఒక నిమిషం వెనకాలని. వాళ్ళంతా ఫ్యాన్స్ అయ్యా, నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళు కొట్టి తెరవేస్తున్నారండి. అవును, ఇంతకీ మీరు స్టూడెంట్ లా రౌడీలా? మేము కూడా స్టూడెంట్స్ అన్న, చదువుకోవడానికి వచ్చాం. అది సరిగా నువ్వేంటి ఇక్కడ? రే మావా, గురువు గారు కూడా పుస్తకాల కోసం వచ్చినట్లున్నారా? బాటనీయా, బయాలజీయా, జువాలజీయా? నేను ఇక్కడికి వచ్చింది ఆ ముద్దుల పుస్తకాన్ని చదవడం కోసం.
మనకే ఫస్ట్ పేజీ ఓపెన్ కాలేదు, ఈయనకు ఓపెన్ అవుతుందా? వెయ్, ముందు దీన్ని స్టడీ చేయరా. మీరంతా ఎల్కేజీ స్టూడెంట్స్ దాన్ని ఓపెన్ చేయలేరు, నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. ఓకే బాయ్. దేవయా, నీ బ్యూటిఫుల్ 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 మిస్ దేవయాని, దట్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఇట్స్ స్మాల్ 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 ప్రాబ్లం. ఇట్స్ ఎక్కడో పెద్ద ప్రాబ్లం ఉంది, అది నీకు తెలుసా బాస్? ఈ లైబ్రరీకి మేము ఒక సంవత్సరం నుంచి వస్తున్నాం తెలుసా? మేము ఈ లైబ్రరీకి లైఫ్ మెంబర్స్. మేమే ఈ బుక్ ఇంకా స్టడీ చేయలేదు, నీ వల్ల ఏమవుతుంది? చింతకాయ పాపం ఆయన ఏదో ట్రై చేసుకుంటాడట. ట్రై చేసుకుని ఏంట్రా? ఈ బ్రదర్ చెప్పింది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెరీ గుడ్ స్టూడెంట్స్ మా. థ్యాంక్ యూ బ్రదర్స్. మళ్ళీ లాగేశారేమిట్రా? ఇదేంటిది? ఏదో మాట వల్స్ కంటే నిజంగానే ట్రై చేస్తున్నాడు రాగేస్తున్నాడు. దేవయాని దేవయాని, ఆగు, అది బాల్ గారి బుక్. అయ్యో, జ్ఞానోపదేశం రజనీష్మరామి, శాంతోపదేశం. ఎక్స్క్యూజ్ మీ మిస్ దేవయాని, నాలాంటి హీరో నీలాంటి హీరోయిన్ ఉండేటప్పుడు ఇలాంటి రోడ్లు ఉండడం చాలా సహజం. వాళ్ళని కొట్టాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు బుద్ధిగా. ఓకే, యు నో ఐ యామ్ వికి అండ్ ఐ యామ్ వెరీ 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 ఫేమస్ అండ్ యూ ఆర్ లక్కీ అండ్ ఐ యామ్ యువర్ ఫ్యాన్, సో ఐ లవ్ యూ అండ్ యూ ప్లీజ్ గివ్ మీ ఆటోగ్రాఫ్. లవ్వాయ నమః. నీ మనసు కమ్మని నీ వెళ్ళి కమ్మని నీ వెళ్ళి
దేవయాని. నవ్వు నవ్వు నువ్వు నవ్వు ఒక్కసారి నవ్వు నువ్వు నువ్వు నవ్వుతుంటే నాకు రోజా పువ్వు నాటి నవ్వు నవ్వుతున్న నువ్వు నాకు దక్కకుంటే నువ్వు ఇంకా పో దేవయాని. బ్యూటీ పెదవులు బుగ్గైపోవా ప్రేమికుడను చూపమ్మంటే సోకు సొగసు మరుగైపోవా ప్రేమను వద్దంటుంటే నిన్నే ప్రేమించానమ్మా నన్నే కాదనుకోయమ్మా నీకే మనసిచ్చానమ్మా నా జత కాలే చిలకమ్మా ఏమైనా నీవే నా ప్రేయసి ప్రేయసి శృంగార చిలక రావే మందార మలక నీవే బంగారు పలక తెవే ఏమైంది? ఏమైందో తెలీదే, ఎవరో నా మనసుని దూర్చినట్టయింది. నా మనసు నా దగ్గర ఉండటం లేదు, ఉన్న మాట వినటం లేదు. ఒసే మొద్దు, ఈ మధ్య మన తెలుగు పాటలు వినలేదా? లవ్ చేయమని మొత్తుకుంటున్నారు కదా, ఒకసారి ఆ క్యాసెట్లన్నీ పెట్టుకుని వాటిని ఫాలో అవ్వు, లేదంటే నీ మైండ్ పర్మనెంట్ గా బ్లాంక్ అవుతుంది. నిన్ను లవ్ చేస్తూ నీ వెంట పడేవాడిని నువ్వు వెతికి పట్టుకోలేకపోయావంటే ఇక నీ లవ్ ట్రక్ వేస్ట్ అనిపిస్తుంది. నువ్వేదైనా ఫారిన్ కంట్రీ వెళ్ళి ఓ వారం రెస్ట్ తీసుకుని రావడం బెటర్. నేను ఫారిన్ కా? అవునే, మొన్న టీవీలో ఒక క్విజ్ ఇచ్చారు, దానిలో లవ్ అంటే ఏమిటో ఒక్క వాక్యంలో ఆన్సర్ ఇవ్వమని అడిగారు. నేనా పజిల్కి ప్రాబ్లం అని సమాధానం చెప్పాను. దానికి ఇదిగో నాకు వచ్చిన గిఫ్ట్ హెంప, ఇందులో హాంకాంగ్ వెళ్లే ఎయిర్ టికెట్, హోటల్ అకామిడేషన్ అన్ని ఉన్నాయి. ఎవరైనా వెళ్ళచ్చు, ఇందులో పేరు మెన్షన్ చేయలేదు. నా బదులు వెళ్ళరాక? నేనా? అవునమ్మా, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నువ్వు చాలా డల్ గా కనిపిస్తున్నావు. ఒక వారం రోజులు అలా టూర్ వెళ్ళొచ్చావంటే నీ మనసు కుదుట పడుతుంది, వెళ్ళిరా అమ్మా. అది ఇంకేం మాట్లాడుకు, రేపు ఉదయం 9 గంటలకు ఫ్లైట్, నువ్వు వెళ్తున్నావు అంతే. Classic Tools and Travels. You're from India? Yeah. You are Devyani? Yes. Welcome. Thank Please. You. This is the capital of Thailand. The Thai people call their capital as Krungthep. It means city of angels. Buddhism is the main religion here. You know, Lord Buddha is originated from India. This is very famous place called Pattaya, second largest city of Thailand. It is a revolving restaurant with a ropeway. This is not an ordinary city. You know, this is magic city. Magic? Yeah, it's a magic city. Look at there, slowly, within few seconds, the whole city disappears.
అరే దేవయాని, ఇంటికో ప్రాబ్లం, విదేశాల్లో దేశం అంతా ప్రాబ్లం. Love is wonderful. Lovely song paadukundam. Two in one ga. Love is beautiful. Love is wonderful. Lovely song paadukundam. సరదా లాటల్లోనా, సరదా సందడిలో
ఐ లవ్ యు అంటే ఆ జుంటుతేనే దుర్రుకుంటనే వెంట వెంటనే I love you, baby. Same to you, Bobby. Family song, paadu thunda. Two in one. Ga. సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు మనం ఉన్నది బ్యాంకాక్ లో. ఓకే, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసాం, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. మనం డెఫినెట్ గా ఎల్లుండి కల్లా హైదరాబాద్ లో ఉంటాం. ఓకే, అదంతా నాకు తెలీదు, నేను ఇక్కడ ఉండలేను. దేవయాని, వాడెవడో పిచ్చోడు, అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని ఎవరో ప్రేమించి ఉంటాడు, అందుకే నీ వెంట పడి ఉంటాడు. నీ ఫిగర్ చూస్తే వాడికేమిటి, నాకే పిచ్చుకుతుంది. చూడు, నేను వట్టి డాన్సర్ సింగనే కాదు, మంచి ఫైటర్ను కూడా. వాడొస్తే నేను ధమాలనిపిస్తానుగా. కమాన్ కమాన్, క్లోజ్ యువర్ ఐస్, స్వీట్ డ్రీమ్స్, కమాన్, గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏ డింపక, ఇటు రమ్ము. ఆజ్ఞాపించండి దీపేంద్ర యువరాజా. ఏమి జరుగుతున్నది, ఏమి జరుగుతున్నది ఈ ప్రపంచంలో? మేము ఈ రోజు కలుస్తున్నది మా ప్రియాల దేవయాన్ని కదా. ఐ హావ్ గాట్ ఎ స్మాల్ డౌట్ యువరాజ్. డౌట్? ఏంటో డౌట్? ఆమె మీ దేవయానియే అయితే మీ రూప లావణ్య సౌందర్యాలను చూసి కన్నీరు పెట్టుకుంటూ వచ్చి కౌగులించుకునేది కదా యువరాజా. అవును, ఎందుకు కన్నీరు పెట్టుకోలేదు, ఎందుకు కౌగులించుకోలేదు? అసలు ఆమె మీ దేవయాని కాదు కాదు కాదనిపిస్తుంది యువరాజా. షట్ అప్ రాస్కల్ స్టూపిడ్ ఇడియట్. ఆమె నా దేవయాని కాదంటావా నువ్వు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవయానిని మర్చిపోయాననుకున్నావా? నన్ను క్షమించండి 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 యువరాజా, ఆవిడ నిజంగా మీ దేవయాని యువరాజా. నాకు ఇంకో డౌట్, ఆవిడ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు కదా యువరాజా. ఆవిడ నన్ను మర్చిపోవడమా? సాధ్యమే కాదు. నువ్వు నా దగ్గర వేస్ట్, పోరా. క్షమించండి క్షమించండి యువరాజా. ఇప్పుడు నా కొడుకు గుర్తుకొచ్చింది. ఏమిటది? లేవండి యువరాజా, లేవండి లేవండి. ఎందుకు? రండి రండి చెప్తాను, రండి 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 యువరాజా, రండి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి యువరాజా, రండి రండి రండి. ఒక్కసారి అద్దంలో చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈ బ్యాండేజ్ లో, ఈ హాస్పిటల్ డ్రెస్ లో మీరు అసలు యువరాజులాగే కనబడటం లేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేదేమో యువరాజా. కరెక్ట్ 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 టింపక, కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో నీకు ఈ రత్నమాలను బహుమతిగా ఇస్తున్నాను, అందుకో. చూడు, నేను కరెక్ట్ గా ఉన్నానని, డిశ్చార్జ్ అయి వెళ్తున్నానని డాక్టర్తో చెప్పు, ఓకే? చిత్తం యువరాజా, దయచేయండి దయచేయండి. ఓకే బాయ్. దేవయాని, దేవయాని, ఒక్కసారి ఇటు చూడు, ఎవరొచ్చారో చూడు. దేవయాని, అదే, సారీ, ఏమడుగుతున్నారు? చెప్పాను, ఓకే. వెల్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ ద రూమ్ నెంబర్ ఆఫ్ దేవయాని? దేవయాని, సారీ, ఆల్రెడీ వెకేటెడ్. వెకేటెడ్? Yes. ముట్టుకుంటే మాసిపోయే, పట్టుకుంటే జారిపోయే, ముద్దు గుమ్మ ముందుకొచ్చి లవ్ ద్వారాలు తీసి పెట్టేయి 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 ముద్దంటే పెదవి మీద పెదవి పెట్టి ఓపికున్నంతసేపు, ఊపు తగ్గనంతసేపు పెట్టేస్తా 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 తొలి ముద్దు. మరి చాలే నీ
కన్ఫ్యూజ్ ఎందుకమ్మా, లైఫ్ యూస్ పెట్టవమ్మా, వోల్టేజ్ పెంచవమ్మా, లైఫ్ ఈజీ చెయ్యవమ్మా, టైం వేస్ట్ చెయ్యడమ్మా, పెట్టించుకోవద్దు. ఆకురాయి ఈడు మీద షోకుసాన పెట్టుకొని ఆకతాయి ఆటలాడి ఆశలన్నీ తీర్చుకోవే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎందుకైనా మంచిదేగా. ఈ డ్రామా అంతా ప్లే చేసింది ఈయనే. నేను విదేశాలు రావడానికి కూడా కారణం వీరే. ఇదంతా డైరెక్టర్ గారునే. డైరెక్టర్ నేనైనా, కథా స్క్రీన్ ప్లే ఈయందే. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్. విల్ మీట్ యు. థాంక్స్ డైరెక్టర్. థాంక్స్. ఓకే, సీ యు. ఓకే. అవన్నీ తర్వాత ముందు నాన్నగారిని పిలిపించి కట్నం ఎంతిస్తారు అనుకోండి. నువ్వు మరీ పిసినారువి. లేకపోతే ఎలాగ మామ్, ఎక్కడ మెయింటైన్ చేయదు? అది సర్లే గాని విషయాన్ని మెగా సీరియల్ లాగా అనవసరంగా లాక్కుండా కమర్షియల్ సినిమా లాగా ఫట్ 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 ఫినిష్ చేద్దాం. మీరు జాతకం తీసురని, మీరు పంచాంగం తీసురని, నువ్వు వెళ్ళి గవలు తీసురా. నా జాతకం నా చేతిలో ఉంది, నేను పురోహితులను ఇష్టం ఫిక్స్ చేస్తాను. ఇవ్వండి 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 ఇవ్వండి, తొందర తొందరగా. ఒకటి నాలుగు పోతే మూడు లేకపోతే రాహు సింహం రక్తం అవన్నీ ఓకే, ఇది ఓకే, ఈ రాహులు కేతు పోతే మైనస్ ఇది ఓకే. ఆ తర్వాత రాహు కేతు ఇద్దరు హుషారుగా ఉన్నారు, అంతేకాకుండా వీళ్ళిద్దరు మమ్మల్ని ఎలాగైనా కలపాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే గురా శుక్ర శని ఇవి వెజిటేరియన్స్, ఇవి అపోజిట్ గా పనిచేస్తున్నా, అయినా కూడా ఓకే. కాకపోతే ఈ జన్మరాశులను గురుగాడు నాలుగో గదుల నుంచి ఏడో గదులకు రావడంతో కొంచెం ప్రాబ్లం. ఆ ప్రాబ్లం పోవాలంటే అమ్మాయి అబ్బాయికి పాట పూజ చేయాలి. నేనేం చేయాలి, జాతకం చెప్తుంది. ఈ శనిగాడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, అయినా కూడా నో ప్రాబ్లం, నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అలా అయితే బావా నువ్వు మా అక్కకి రింగ్ పెట్టాలి. కరెక్ట్ చెప్పావు, ఆల్రెడీ నీకు పెట్టేశాను, ఇప్పుడు నువ్వు నాకు పెట్టాలి. చెప్పుకుందా. నేను మీట్ గా మా పేరెంట్స్ తో మాట్లాడి వచ్చే వరం ఇస్తా ఏర్పాటు చేస్తాను. ఓకే, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. Thank you.
తలకి ఏం చేయకుండా నీ కాళ్ళకి ఎందుకు ఏం చేశానని చూస్తున్నావా? నీ తలకి ఏం చేస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నా దేవ్యాని నాకు దక్కదు. ఎందుకంటే నా దేవ్యాని ఎక్కడుందో నీ ఒక్కరికే తెలుసు. చెప్పు, నా దేవ్యాని ఎక్కడ? మూవ్ అయితే కమాన్. నన్నే మోసం చేస్తావా నువ్వు? నన్నే కాదుతుంటావా నువ్వు? ఇందులో ఇంకా 5 బుల్లెట్స్ ఉన్నాయి. దీన్ని నీకు ఇవ్వాలి. అక్కడికి తీసాను. భయపడద్దు, నేనేం చేయను. తీసుకో, నువ్వే నన్ను చంపు. కమాన్, షూట్ మీ. తెలుసా నీకు? దీన్ని ఎప్పుడైనా చూసావా? ఇది చైనా మేడ్ .235 సోఫిస్టికేటెడ్ మిషన్ గన్. ఇది ఫుల్లీ లోడెడ్. ఇది కూడా తీసుకో. కిల్ మీ, షూట్ మీ, కమాన్. నువ్వు నన్ను కొడతావా? కాలుతో తంటావా? నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలిస్తే నా ముందు నిలబడవు, పోక ముడుచుకుని పారిపోతావు. నువ్వు నన్నే కొడతావా? నువ్వు నాకు రక్తం వచ్చేటట్టు కొడతావు? నువ్వు ఏయ్, నా రక్తం కళ్ళు చూసిన వాడి శవాన్ని కళ్ళు చూసే వంశం నాది. నాకు గనుక కోపం వస్తే సామ్రాజ్యం నాశనం అవుతాయి. నాకు గనుక దెబ్బ తగిలితే కోటలే కూలిపోతాయి. తెలుసా నీకు? కత్తులు పట్టుకుని రణరంగంలో పోరాడి నీలాంటి సామాన్యుల కోసం ప్రాణత్యాగం చేసిన రాజవంశాలు నాది. నన్నే కాల్తో తంటావా? ఒరే మురుకుడా, నీ శరీరంలో శక్తి పోతే నా శరీరంలో రక్తం పోయిందిరా. నువ్వు నన్ను కొట్టినా నాకేమీ కాదురా, అది తెలుసుకో. నన్ను కొట్టడానికి నువ్వెవడేవరా? నన్ను నేనే కొట్టుకుంటాను. చూడు. నీకేనా పుద్దుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు?
మీద జాలి పడుతున్నావా? నా మీద సరిమతి చూపిస్తున్నావా? నా శరీరానికి గాయమైన పర్వాలేదురా, కానీ నా మనసుకు గాయమైంది. నాకు దివ్యాని కూడా సంబంధం తెలుసా నీకు? నేనెవరు తెలుసా నీకు? శ్రీ శ్రీ దీపేంద్ర భూపతుల వారి యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, విదేశీ రాయబారులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో యువరాజు శ్రీ శ్రీ దీపేంద్ర భూపతుల వారికి కిరీట ధారణ మహోత్సవాన్ని రాజపురోహితులు నిర్వహిస్తారు. రాజాదిరాజ, రాజమార్తాండ, వీరేంద్ర భూపతులు, మహారాణి ఐశ్వర్యాదేవి గారుల ఏకైక పుత్రులు శ్రీ 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 దీపేంద్ర భూపతుల వారు యువరాజుగా అంతస్తును, గౌరవాన్ని నేను సర్వదా కాపాడుతానని, రాజవంశ సాంప్రదాయాన్ని సంరక్షిస్తానని, పెద్దలు నడిచిన దారిలో నడుస్తూ మా వంశకీర్తిని ఇనుబడింపచేస్తానని, ప్రజాప్రభుత్వమే నా నిజమైన ధర్మవాదనని, దానికంటే పెద్దదైన రాజధర్మమునందు నమ్మకముగా నడుచుకుంటానని, రాజనీతికి, రాజవిధానానికి, ప్రజల రక్షణకు ప్రాదేశిక, భౌగోళిక, నేల, నీరు సంరక్షణకు బద్ధుడనై ఉంటానని, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని యువరాజు శ్రీ 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 దీపేంద్ర భూపతుల వారు ప్రమాణం చేస్తారు. డాడీ, మమ్మీ, ఐఎమ్ గోయింగ్. ముళ్ళు
దేవ్యాని దేవ్యాని, మనిద్దరికి పెళ్ళిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ లో మనిద్దరం స్విమ్మింగ్ చేస్తాం. నువ్వు రోజు స్విమ్మింగ్ చేయొచ్చు. అచ్చుడు ఆ ఇల్లుంది కదా, అక్కడ రెస్ట్ తీసుకుంటావు. ఇచ్చుడు ఈ బంగ్లాలో మధ్యాహ్నం భోజనం చేస్తాం. తర్వాత సాయంత్రం అక్కడ ఇద్దరం టిఫిన్ చేసుకుని మళ్ళీ రాత్రికొచ్చి ఇక్కడ పడుకుంటాం. అబ్బాలే ఇద్దరం పడుకుంటాం అనుకోలే. దేవయాని మీద నేను ప్రేమతో హత్తుకునే దేవయాని మీద వాడతావు కదా. దోమలు చేయా నీ మీదకి, ఎంత ధైర్యం నిన్ను. ఏమే దోమా, నా ప్లేస్ పోయి వాడతావా నిన్ను. దేవయాని, ఈ దోమలు కూడా మన పేమెంట్ చూసి భరించలేకపోతున్నాయి. చూడు లే, నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. నిన్ను ఈ దోమలు భరణను రక్షిస్తాను. ఎక్కువ పద శివదోమ నిన్ను కుర్తె పెట్టుల్ తగలెట్టిస్తాన్ని. కుడతావే జాగ్రత్త జాగ్రత్త. దేవయాని, ఇక నిన్ను ఈ దోమల నుంచి చెవుల నుంచి తప్పించేందుకు ఒక మంచి ప్లాన్ వేశాను చూడు. లాహిరి లాహిరి లాహిరిలో ఈ దోమల చీవల బెడదుందదులే. ఐ లాహిరి లాహిరి లాహిరిలో. ఎలా ఉంది నా జంతుశాల? పులి సింహం తోడేలు నాక కోతులు అన్నిటిని కట్టేసని మన ఫ్రెండ్స్ ఏమనవు? కూర్చో, భయపడకో. ఏమనవు, ప్లీజ్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్. కమాన్ కమాన్. చూడు, నేను ఇప్పుడు దీనిపైన కూర్చుంటాను. ఇది ఏమీ చేయదు, ఎందుకంటే ఇది నేను పెంచుతున్న పులి. కూర్చో కూర్చో కూర్చో, భయపడకు. నువ్వెవరు? ఈ దీపేంద్రుకు కాబోయే భార్యవి, ఈ దేశానికి కాబోయే పట్టపురాణివి. అలాంటి నువ్వు ఈ పులిని చూసి భయపడుతున్నావా? నో 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 నో, భయపడకూడదు. ఎందుకంటే అవి నిన్ను చూసి భయపడాలి, కానీ నువ్వు వాటిని చూసి భయపడకూడదు. నీకోసం పాట రాశాను, పాడతాను చూడు. నేను నిన్ను కలిసింది ఆదివారం, అంటే సండే కళ్ళు పడింది. సోమవారం అంటే మండే కళ్ళతో పిలిచింది, కాదు కాదు కన్నులతో పిలిచింది. మంగళవారం తర్వాత వచ్చింది బుధవారం. చూ చూ చూడు ఎలా పడుకుందో. నేను ఒక పాడుతుంటే అది పడుకుని చూసావా? మనం అంటే భయం దానికి. మళ్ళీ పాట. కన్ను కొట్టి పిలిచింది, కన్ను కొట్టి పిలిచింది మంగళవారం. రా దగ్గరికి రా. నేనేమి చేయను, అదేమి చేయదు. పడుకుంది, దగ్గరకు రా. మనమిద్దరం ఈత కొట్టింది శుక్రవారం, అంటే ఫ్రైడే. ఏంటిది లేచింది, చూసావా నా పాటలోడి పవర్ అది. మనమిద్దరం విహరించింది శుక్రవారం. రంగరాజ్ దగ్గర పాడేశాను, ఇప్పుడు వచ్చి సోమరాజుని సుబ్బరాజుని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీట్ మిస్టర్ సుబ్బరాజు. సుబ్బరాజు, దేవయాని వచ్చిందయ్యా, మన కాబోయే మహారాణి. శకన్ ఇవ్వు. ఇవ్వు 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 ఇవ్వు. ఏం చేయదు, ఇవ్వు. ఇవ్వు. కమాన్ కమాన్. రాను పుల్రాజు, నేను చోటు చేస్తానరా పుల్రాజు. పుల్రాజు, దిస్ ఇస్ గాలి అని చూడు చూడు చూడు. ఏం చేతుంది మనోడే. ఇట్రా నెక్స్ట్ వీడొచ్చి మన సోమరాజు. సోమరాజు దేవయాని గారు వచ్చారు చూడు. చూడు ఏం కాదు, వీడు చిన్న పిల్లలు కదా. చూడు ఇలా రాగా వేస్తాను చూడు, మానంగా ఉంటుంది. చూడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ చూసావు వీడు. వీడు కూడా చాలా మంచివాడు తెలుసా, చాలా సాఫ్ట్ నాలాగే. పోలహారం ఇది. చూడు ముచ్చుగా ఉందో. వీడికి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అవును. అందులోనూ అందమైన అమ్మాయిలు చూస్తాడు. చాలా క్లోజ్ అయిపోతాడు తెలుసా నీకు. ఇంటికి వచ్చేసాం.
దేవి అని. ఈరోజు ప్రేమాట్లో ఆడి ఆడి ఇద్దరం బాగా అలిసిపోయాం కదా. ఇక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. కళ్ళు మూసుకో. రేపు పొద్దుటే త్వరగా వస్తాను, మళ్ళీ ప్రేమలో కనుక వెళ్ళి ప్రేమ ఆటలు ఆడుకుందాం. కళ్ళు మూసుకో. ఏయ్, నా దేవయానికి ఒక్క చీమ కూడా కొట్టకుండా చూసుకోవాలి తెలుసా. ఏమిట్రా, మన గుర్రాల శాలలో పనిచేస్తున్న సేవకుడి కూతురు ఆ దేవయానిని నువ్వు ప్రేమిస్తున్నావా? అవునమ్మా, దేవయాని నేను ప్రేమిస్తున్నానంటే నేనెంతో అదృష్టం ఉంటుంది కదమ్మా. ఏమిటి దీపేంద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళంతా మామూలు జనం, మనది రాజవంశం. మనలో ప్రవహించే రక్తం వేరు, వాళ్ళలో ప్రవహించే రక్తం వేరు. వాళ్ళది మనది ఒక రక్తం కాదురా. అదేమిటమ్మా, మన రక్తం వేరు, వాళ్ళ రక్తం వేరునా? అవును బాబు, అవును. వాళ్ళ రక్తం మన రక్తం ఒకటవడం సాధ్యం కాదు. అమ్మా అమ్మా అమ్మా, ఇది చూడమ్మా, ఇది కూడా ఎర్రగానే ఉందమ్మా. నీకెవరో అబద్ధం చెప్పుకుంటారు, మన వంశంలో ఉంది ఎర్ర రక్తం అమ్మా. చూడు చూడు, కరెక్ట్ గా చూడు. ఆ దేవి అన్నది ఎర్ర రక్తమే, నాది ఎర్ర రక్తమే. అమ్మా నీకు విషయం తెలుసా, కామెల రోగికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుందంట. అలాగే నీకు ఏమైనా అయిందేమో, డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో, వస్తాను. చూడండి చూడండి, మన ఆభరణాలు చీరలు ఎవరికో ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకెవరికి, దానికే. ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, నింపుకుంటినే
లేదమ్మా నీ సర్వం నాదమ్మా నిన్ను చూసిన తొలి క్షణమే నన్ను మరచినానమ్మా నీ సరసన నేనుంటే పండుగమ్మా నాకు పండుగమ్మా బలచి తినే కొలిచి తినే మనసు పంచవమ్మా మనసెరిగిన బొమ్మ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ. మమ్మీ డాడీ నన్ను ఎందుకు అర్జున్ గారు రమ్మన్నారట? కన్న కొడుకు సంతోషం కంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది బాబు? నీకు పెళ్లి నిశ్చయించాం నాకా? అవును. మన సంప్రదాయ ప్రకారం రాజ లాంఛనాలతో నువ్వు కోరుకున్న దేవయానితోనే నీ పెళ్లి జరిపించాలని నిశ్చయించాం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. నాకు నీకు పెళ్ళి ఆదివారం, అందరికి డిన్నరు సోమవారం, పెళ్ళోళ్ళ భోజనం మంగళవారం, కాశీ యాత్ర బుధవారం, రామేశ్వరమే గురువారం, నిశ్చితార్థం శుక్రవారం, మొదటి రాత్రి శనివారం, మొదటి రాత్రి శనివారం, యువరాజులు వారు గొప్ప గొప్ప మహా గొప్ప జాతకులు. అలాంటిలాంటి గొప్ప కాదు, తన పలుకు గొప్పది, తన మాట గొప్పది, తన మనసు కూడా అంతకన్నా గొప్పది కనుక కదా నేను ప్రేమించాను. మా జాతకంలో అన్ని సక్రమంగా ఉన్నాయా? అన్ని సక్రమంగా ఉన్నాయి. వారం, తిథి, కడియలు, ముహూర్తం, చంద్రబలం, ధరాబలం అన్ని దివ్యంగా కుదిరాయి, అద్భుతంగా ఉన్నాయి యువరాజ. కానీ వాట్? కానీ అండి, నా నోడుతో ఎలా చెప్పడు మహాప్రభు? అలాగే చెప్పించామండి. దేవగారి జాతకంలో ఒక పెద్ద గండ ఉంది ప్రభు. పెళ్లి గారి జరిగితే రెండు తలలు లేచిపోతాయి ప్రభు. రెండు తలలా? మేము యుద్ధానికి వెళితే వేల తలలు తెగిపడతాయి, మాది రాజవంశం. మా పెళ్ళైతే రెండు తలలు ఏమిటి, పది తలలు లేచినా పర్వాలేదు. అవి వేరే వాళ్ళ తలలు కాదు మహాప్రభు, ఈ దేశ మహారాజులు వీరేంద్ర గారిది, మహారాణి ఐశ్వర్య గారిది. ఏమంటున్నారు మీరు? ఇది నేనాడు, ఈ జాతకం అంటుంది పెళ్ళైతే మరణం తప్పదు, అంతా సక్రమంగా పరిశీలించిన వేదకే చెబుతున్నాను. మీకు దేవయానికి పెళ్లి జరుగుతుంది, కానీ అది మీ తల్లిదండ్రుల సమాధి పైన మాత్రమే. దేవయాని, ఏమిటి యువరాజా నీ వేదనకు కారణం ఏమిటి? మావయ్య, ఇంతవరకు ప్రేమికులకు మనుషులు మాత్రం అడ్డం వస్తారనుకున్నాను, ఇప్పుడు ఆ దుష్ట దేవతలు కూడా అడ్డు వస్తున్నాయి. అందుకు ఏం చేయాలనుకుంటున్నారు యువరాజా? మా ఇద్దరికి పెళ్లి జరిగితే మా తల్లిదండ్రులు చనిపోతారట, అలాగని జాతకంలో ఉందట. నేనేం చేయాలి, ఏం చేయాలి? నేను ఈ వినోదులు బతకలేను, తను లేకుండా నేను ఉండలేను, తను కూడా అంతే. మా అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళిద్దరూ లేకుండా మేము పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రయోజనం చెప్పండి.
మన ఇద్దరం దేశం వదిలి వెళ్ళిపోదాం, ఆ స్వర్గలో కనుక వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అక్కడ పురోహితుడు, జాతకాలు, శాస్త్రాలు ఇవేమి ఉండవు. దయచేసి విడిచిపెట్టండి. నన్ను ఒక్కడే చావమంటావా? మూర్ఖుడా, రాజద్రోహి, నేను దేవయాన్ని పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం స్వర్గంలో పెళ్లి చేసుకుంటాం. కమాన్, మమ్మల్ని ఆశీర్వదించు. మనం మా అమ్మ నన్ను ఆశీర్వాదం తీసుకుని స్వర్గలో కనుక వెళ్ళిపోదాం. పద ఇదిగో మీరు చేసిన సహాయానికి మేమిచ్చే కానుక. ఇంత గొప్ప పని చేస్తే ఇదేనా మహారాజా? ఇంత కాక ఇంకెంత ఇస్తారు? ఒక చిన్న అబద్ధానికి ఇది చాలదా? ఈ ఒక అబద్ధం ఈ రాజమహల్ మాన మర్యాదల్ని, సింహాసన విలువల్ని రక్షించిందన్న విషయం మీరు మర్చిపోకూడదు. మీరున్నది దేనికి? అవసరమైనప్పుడు అబద్ధం చెప్పైనా మా రాజమర్యాదను కాపాడడానికే కదా. ఆ దేవయాని మన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. దేశ బహిష్కరణ చేయండి. దీపేంద్రుని పిచ్చివాణ్ణి చేసి ఆడిచ్చాను, దేవయాని దేశ బహిష్కరణ చేసి అప్పుడు ఆనందిస్తాను. ఈ జాతకం రాసుందని చెప్పినంత నిజమేనా? నిజం. ఈ జాతకం ప్రకారం నాకు దేవయానికి పెళ్ళైతే మా అమ్మ నాన్న చనిపోతారు కదా? అవును అవును. మా ఇద్దరికి పెళ్లి కాకుంటే మా అమ్మ నాన్న చనిపోరు. మా ఇద్దరు పెళ్లి ఇంకా కాలలేదు, మా తండ్రి చనిపోయారు. మీరు చెప్పిన తప్పదం కదా? ఇందులో నా తప్పం లేదు, మహారాణి గారు చెప్పని చెప్పారు అంతే. మనిద్దరి పెళ్లి ఇదే అంతఃపురంలో, ఇదే బంధువర్గాల మధ్య మంగళ వాయిద్యాలతో, రాజలాంఛనాలతో, ఊరేగింపులతో వైభవంగా ఆడంబరంగా జరుగుతుందని ఆశించిన దేవయాలి. వీళ్ళంతా ప్రేమ కథ తెలియని ప్రేతాత్మలు. ఈ ప్రేతాత్మల వల్ల, ఈ హత్యల వల్ల ఈ కోట రక్తసిక్తమైంది. ఇక్కడ మనం ఉండకూడదు, తక్షణం వేరే చోటుకు వెళ్ళి మరిద్దరు పెళ్లి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను షూట్ చేయను, నువ్వేం భయపడకు. ఫస్ట్ నేను షూట్ చేసుకుంటాను, అక్కడ ఉంటాను, నువ్వు తర్వాత షూట్ చేసుకుని వచ్చేసా కదా. వస్తావు కదా దేవ్యాలి. Oh, my God.
నా దేవయాని ఆ రోజు ఆ చావును చూసి భయపడిందనుకుంటాను, అందుకే అప్పుడు పారిపోయింది. మా వంశంలోని వాళ్ళంతా చనిపోయాక అక్కడి ప్రజలు నన్ను రాజులు చేయాలనుకున్నారు, కానీ మా చిన్నాన్న నేను చనిపోయానని అంతటా ప్రచారం చేశారు. ప్రజలు కూడా నేను చనిపోయానని అనుకుని వదిలేశారు. వాళ్ళు అనుకుంది కూడా ఒక విధంగా నిజమే కదా. నా దేవయాన్ని నేను ఒక విధంగా బతికిన చచ్చినట్లే కదా. నా దేవయాని కోసం నేను వెతకని చోటు లేదు, ఊరు లేదు, చేతు లేదు, ఈ ప్రపంచం అంతా వెతికాను. చివరికి ఆమె నీ దగ్గర నాకు దొరికింది. నేను హోటల్కి వెళ్ళి నీ అడ్రస్ తీసుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. దయచేసి నా దేవయాన్ని నాతో పంపించు. నేను ఆమెతో మా దేశానికి వెళ్ళి హాయిగా ఉంటాను. ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటాను. ఆ రోజు నువ్వు దాచిన భావాలే ఈరోజు కన్నీటి రూపంలో వస్తున్నాయి. అవి ఎక్కడ రక్తం రూపంలో వచ్చేదేవి అని. నువ్వు ఆ రోజే నాకు నీ మీద ప్రేమ లేదని చెప్పి ఉండాల్సింది. ఇలా దాచి ఉండకూడదు. కాదు వికి, అదంత సులభం కాదు. అతను ఆ దేశపు యువరాజు. మా నాన్నగారు వాళ్ళ కింద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. నౌకర్ కూతురని తెలిసి కూడా ప్రేమించడానికి నిర్ణయించుకున్నాడు. నేను అతన్ని ప్రేమించట్లేదని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. నా మాట వినిపించుకోలేదు, చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ ఘోర జరిగాక మా నాన్నగారు ఈ రాజవంశం నీ వల్లే నాశనమైందని జనమంతా మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం. నువ్వు వెంటనే ఇండియాకి వెళ్ళి మీ చిన్నాన్ని ఇంట్లో ఉండి నువ్వు మళ్లీ తిరిగి రావద్దు. అంటే మీరు నాకు ఎలా రాసింటే అలా జరుగుద్ది. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు విను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇండియా నుంచి ఇక్కడ తిరిగి రాకూడదు. నన్ను క్షమించు వికి, అతన్ని మళ్ళీ చూసినప్పుడే నీతో అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ ఆ రాజకుమార్ అంటే భయంతో నా నోట మాట రాలేదు వికి. నీ పైన ఉన్న ప్రేమ ఎక్కడ చెడిపోతుందో నన్న భయం నా నోరు నొక్కేసింది. వికి, భయం వేస్తుంది వికి. ఇప్పుడేం చేయను? ఎందుకు దేవయాని, ఎందుకు భయపడుతున్నా? నేను చూసుకుంటానుగా. నువ్వు ఒక్కదాన్ని ఉండడం మంచిది కాదు. మా ఇంటికి వచ్చేసాయి. అతను మీ ఇంట్లోనే ఉన్నాడు కదా. ఉండని అతని సంగతి నేను చూసుకుంటానుగా. నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. ఓకే, రా. దేవయాని, నేను దీపేంద్రని. ఏంటి దేవయాని అలా చూస్తున్నావు? నేను దీపేంద్రని. ఎందుకు దేవయాని నాటకాలు ఆడతావు? ఏంటి దేవయాని, నన్ను గుర్తుపట్టలేదా? నేను దీపేంద్రని. ఆ రోజు అందరినీ
టామ్ 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 అని షూట్ చేశాను కదా, నేను పిలిచిన బుల్లెట్ ఇంకా ఇక్కడే ఉంది. ఆ రోజు నువ్వు చావంటే భయపడి పరిగెత్తావు కదా, అందుకే దేవుడు నన్ను వాపసు పంపించాడు. నేనే దీపేంద్రని, రాదేవి అని. ఎందుకు ఇదంతా నాతో చెప్తున్నారు? మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నా లైఫ్ లో చూసేది ఇది రెండోసారి. ఎందుకన్నా గుర్తుపట్టడం లేదు? ఆ రోజు హాస్పిటల్లో పేషెంట్ గా కనిపించినప్పుడు నన్ను గుర్తుపట్టలేకపోయావే, అందుకే ఇప్పుడు యువరాజు డ్రెస్ లో వచ్చాను. అదే యువరాజుని, దీపేంద్రుని. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ దేవయాని వేరెవరు అయి ఉంటుంది, నేను కాదు. ఊరికి నా చుట్టూ తిరిగి నన్ను చెప్పకండి, వెళ్ళిపోండి. ప్లీజ్ గో అవే, గో అవే. ఎందుకు మిస్టర్ దీపేంద్ర, ఎందుకు అంతగా అప్సెట్ అవుతున్నారు? అరే ఆ కన్నీళ్ళేంటి దీపేంద్ర? ఏం లేదు, కంట్లో నలుసు పడింది. నాకెందుకు ఆమె నీ దేవయాని కాదనిపిస్తుంది. ఏడి నా దేవయానిని దేవయాని కాదంటావా? నా దేవయాని గురించి అణు అణువు అణు అణువు నాకు తెలుసు. తనను చూసిన మరుక్షణమే తను గుర్తుపట్టాను. ఓకే, తను నీ దేవయాని అనుకుందాం. అయితే నిన్ను చూసి తను ఎందుకు గుర్తుపట్టలేదు? అవును, ఎందుకు తను ఎందుకు నన్ను గుర్తుపట్టలేదు? ఎందుకు ఎందుకు? కూల్ డౌన్ దీపేంద్ర, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? కూల్ డౌన్. చూడండి, మీది రాజవంశం, కానీ ఆమె ఒక సాధారణ స్త్రీ. ఆవిడ ముందే మీ రాజవంశాన్నంతటిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేశారే కదా, ఆమె మనసులో దాని ప్రభావం పడి ఉంటుందని మీకు అనిపించలేదా? ఏం ప్రభావం, ఏం ప్రభావం? ఆమె ప్రేమ కోసమే వాళ్ళు చంపింది. అది కరెక్టేనండి, కానీ ఆ షాక్ వల్ల ఆమె జరిగిందంతా మర్చిపోయిందేమో అనిపిస్తుంది. అవును, మీరు చెప్పింది జ్ఞాపకం రావడానికి మీరు కాస్త టైం ఇవ్వాలి కదా ఆమెకి. కరెక్ట్ 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 చెప్పా, నిజంగా ఆమె అంతా మర్చిపోయింది. తీసుకో, ఆమె నన్ను మర్చిపోయింది. కరెక్ట్, ఆ రోజు షాక్ అయ్యి ఉంటుంది. నన్ను చూసి ఆమెకంత జ్ఞాపకం రావాలి, జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తాను. దేవి అనే షాక్ తిని అంతా మర్చిపోయింది. నేను ఏదైనా ఐడియా వేస్తాను, జరిగినంత గుర్తు తెప్పిస్తాను, తెప్పిస్తాను, ఎలాగైనా తెప్పిస్తాను. హలో, త్వరగా రండి. వెళ్ళవయ్యా, ఇంకా ఎక్కడే ఉన్నామేంటి? అమ్మా, మీ డైలాగ్ రెడీ అయినా? ఓకేనా? మీరు చూసుకోండి. తర్వాత ఆ మేకప్ అంతా ఓకేనా? టచప్? ఓకే ఓకే ఓకే. లైట్ పోతుందిరా, మేక్ ఇట్ ఫాస్ట్. రాజ్ కుమార్ 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 రాజ్ కుమార్. సౌండ్ రెడీ? రెడీ సార్. బీ రెడీ, రోల్. రోలింగ్ సార్. యాక్షన్. మేనక, మేనక, నన్ను విడిచి వెళ్ళుట నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? విశ్వామిత్ర, ఎందుకు తమరు నా కోసం తపస్సు చేస్తారు? మీ తపస్సు ఫలించదు. నేను మిమ్మల్ని ఇష్టపడడం లేదు. నన్ను విసిగించకుండా మీ దారిని మీరు వెళ్ళిపోండి. మేనక, నన్ను విడిచి వెళ్ళుట నీకు ధర్మము కాదు. మేనక, మేనక, చేయను విశ్వామిత్ర, నేను వెళ్ళాలి. నువ్వు ప్రేమించినా నేను నిన్ను ప్రేమించలేదు, అది నువ్వు అర్థం చేసుకో. నన్ను మర్చిపోయి మళ్ళీ నీవు తపస్సు చేసి వేరేదైనా సాధించు. నా మేనక నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోవచ్చున్నది, నా ప్రేమను కాదని చూడండి. మూర్ఖుడా,
ఈ గడ్డం పెట్టుకుని ఏ అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకుని బతుకు. నీ ముఖానికి రంభ, ఊర్వశి, మేనక, తిలుతమలు కావాలరా? వాళ్ళెక్కడ? వాళ్ళ అందరు చందాల ముందు నువ్వు ఏ మూలకు పనికొస్తావరా? ఈ ప్రపంచంలో నీ పేరు పాపులర్ చేసుకుందాం అనుకుంటావా? ఈడియట్, నీలాంటి వాడు జనం మధ్యలో ఉండకూడదు. ఉంటే మాలాంటి వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. నువ్వు సల్లి కుంక పరిగెత్తు, పరిగెత్తు. మేనక కావాలంట, మేనక. నా మేనక ఎక్కడ? ఏ ప్రేమ పిచ్చోడినే చూడు, నువ్వొకసారి ప్రియమార మాట్లాడు, నన్ను మరిచావటే. చెప్పినంత గుర్తుందిగా, అతనికి ఏమాత్రం డౌట్ రాకూడదు. జాత నువ్వే సిస్టమ్, వాడికి డౌట్ వస్తుంది. జాత వెళ్ళు. ఓకే ఓకే, యు షుడ్ యాక్ట్ పర్ఫెక్ట్లీ. ఐ లవ్ యూ ప్రీతి, ప్రీతి ఐ లవ్ యూ. ప్రీతి ఐ హేట్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని? ప్రీతి ప్రీతి, నువ్వు లేకుంటే నేను బతకలేను. ప్రీతి బతకపోతే చావు. ప్రీతి ప్రీతి ఐ లవ్ యూ. ప్రీతి ఇష్టం లేదని ప్లీజ్ ప్రీతి. ప్రీతి ఐ హేట్ యూ. ఐ లవ్ యూ ప్రీతి. ప్రీతి నువ్వు లేకుంటే నేను బతకలేను. ప్రీతి ప్రీతి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నువ్వే ఊహించుకుంటే ఎలా? నో ప్రీతి, ప్రీతి 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 సార్ చూడండి సార్, ప్రీతి సార్ వెళ్ళిపోతా సార్, సార్ మై ప్రీతి సార్ 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 నన్ను కాల్చుకోండి సార్, దాన్ని కాల్చుకో. చండాలుడా, నిన్ను ప్రేమించిన దాన్ని కాల్చేయమంటావా? చూడు, ప్రేమ అనేది ఒక సంగ్రామం లాంటిది, ధర్మయుద్ధం లాంటిది. ప్రేమ కోసం చావడానికి సిద్ధపడాలా? ప్రేమ అనేది లేకుంటే బతకడం వేస్ట్ రా. చావు ప్రేమకుండదు, ప్రేమే చావుకుంటుంది. ఆ నగ్న సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు దేవదాసు అయిపోతావు, అమర ప్రేమికుడు అయిపోతావు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. మూర్ఖుడా, నీ జీవితానికి ప్రేమ దండగరా? నాకు, నేను వీరుణ్ణి. ఓకే. రాసుకున్నాను ఆ కథను కవితగా, నీకు వినిపించాను. ఇది నీకు గుర్తున్నదా? నేనే రాజ్కుమార్, 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 రాజ్కుమార్. ఈ ప్రేమ పిచ్చోడి నేచు మాట్లాడు. నేలపై అడుగిడితే కందిపోతావని ఎత్తుకొని నేను మోసాను. తల దువి నీకు జడను వేశాను, కాకును నే దిద్ది బొట్టునే పెట్టాను.
ఇప్పటికైనా నేను ఎవరో నీకు తెలిసింది కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజం చెప్తారు, సరిగా వినండి. ఆ దేవి అని నేనే 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 నేనేం మర్చిపోలేదు. నాకు అంత జ్ఞాపకం ఉంది. మీరెవరో నాకు తెలియదని ఎందుకు అన్నానో తెలుసా? మీ నుంచి దూరంగా ఉండాలని. ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరే అవకాశం ఇవ్వలేదు. మీరు ఎప్పటికీ చెప్పేది ఒక్కటే, చూడండి నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు. మీరు ఒక రాజకుమారుడు, నేను ఒక సాధారణ స్త్రీని. మీరు వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లి ప్రేమ ప్రేమించు అంటుంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం ఇవ్వలేదు. దానికి నన్ను చేయమంటారు? నన్ను అర్థం చేసుకోరే. ఒక్కసారి ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఓకే, ఒక్కసారి నీ మనసులో నేను ఉన్నానా? నీ అభిప్రాయం ఏమిటి అడిగారా? మీ సంతోషం, మీ ఆనందం కోసం మీరు నన్ను ప్రేమించారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను విక్కీని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించట్లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. లే, చెప్తాను నాతో రా. నిన్ను ఆమె ఆ షాక్తో మర్చిపోయింది అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమవుతోంది, ఆమె అసలు నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు ఆమెను బలవంతంగా ప్రేమించావని అంటోంది. ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు ఆమెతో చెప్పలేదా? దీపేంద్ర, ప్రేమ అనే శబ్దంలో రెండు అక్షరాల కలయిక ఉంది. అంటే ఒకరినొకరు ఇష్టపడాలి. నువ్వు ఒక్కడివే ఇష్టపడితే సరిపోతుందా? చూడు, ఈ ప్రేమ కోసం నువ్వెంత నాశనం చేసుకున్నావో చూడు. ఏం పోగొట్టుకున్నావో ఆలోచించు. దీపేంద్ర, నువ్వు రాజవంశంలో పుట్టినవాడివి. మాలాంటి సామాన్యులను కాపాడే రాజువి నువ్వు. నుంచి అహంభావం నుంచి బయటికి రావాలి కదా, నేను దేవయాన్ని ప్రేమించింది. చూడు ఈ ప్రదేశాన్ని, చూడు ఈ చెట్టు చేమ గాలిని, చూడు ఇవన్నీ నేను ప్రేమిస్తున్నాయి కదా, ప్రేమిస్తున్నాయా? ఇవన్నీ ఎందుకు ప్రేమిస్తున్నాను ఎప్పుడు అడిగావా? చెప్పు, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నా అడిగావా? దీపేంద్ర, ఇవన్నీ వేరు, ఆమె వేరు. ఆమె మనసు హృదయం ఉన్న ఓ మనిషి. ఇవన్నీ ఇవన్నీ ప్రేమించినప్పుడు మనసు హృదయం ఉన్న ఆ అమ్మాయి మాత్రం ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించకూడదు? చూడు చూడు ఈ చెట్టు, చూడు ఎప్పుడో వచ్చే నీళ్ళేసిన పాపానికి జీవిత కాదు మనకి నేలనిస్తుంది. ఆ కుక్కను చూడు, ఎప్పుడో బిస్కెట్ విసిరిన పుణ్యానికి మనం చచ్చే వరకు విశ్వాసం చూపిస్తుంది. అదేమయ్యాలి, నువ్వు నాకేమిచ్చావని అడగొచ్చు, అవికు నా హృదయాన్ని ఇవ్వలేదా? ఇవ్వలేదా? ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నేనంటే నీకు ఇష్టం ఏంటంటే, ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అనుక్షణం నిన్నే నిన్నే తలచాలి. నాకు నీ తోడు కావాలి, నువ్వే కావాలి అనుకున్నానే, కానీ నువ్వేదో ఆశిస్తావని అనుకోలేదు. ఏం కావాలన్నా కోరుకోవే, ఎక్కడి నుంచి తెస్తాను అడగవే, అడగవే ఏం కావాలో. ఈ ప్రపంచంలో ఏం కావాలని నీకు సూచిస్తానే. అడగవేదే కానీ అడుగు అడుగు అడగవే. ప్రియతమా, ఓ నా ప్రియతమా, ఐ లవ్ యూ. నో,
love itself is great. Priyatama, telusuko. Priyatama, telusuko. నా మనసులో వేదన మనసే ఉంటే ఆ మనసును అడుగు చెబుతుంది నీకది చెబుతుంది నిన్నేనే ప్రేమించాను పిచ్చోనైపోయాను మనసిచ్చావనుకున్నాను నా మనసును పంచాను నీ ప్రేమకు దాసుడనైపోయి నా మనసే ఇచ్చానే ప్రేయసి నా ప్రేయసి నా గుండెల్లో గుడినే కట్టి దేవతగా కొలిచానే ప్రాణమానా ప్రాణమా నా మదిలో నిన్ను దాచాను నీ మదికై వేచాను నేనే నీవనుకున్నాను నీలో నన్ను చూశాను పాపై నీ కోసం వెతికింది ప్రేయసి నా ప్రేయసి నీ చిరునామా తెలియని ప్రేమ నా దరిని చేరింది ప్రాణమా నా ప్రాణమా నీ గుండెలు కలకాలం నిండాలని కలగన్నా నీవు ఊపిరిలో ఊపిరినై ఉండాలని అనుకున్నా మనసే ఉంటే ఆ మనసును అడుగు చెబుతుంది నీకది చెబుతుంది దేవయాని, నీ హృదయం ఎవరిని కోరుకుంటుందో అడుగు. నీ పవిత్రమైన హృదయం ఆ దీపేందర్ని గనక కోరుకుంటే నువ్వు దీపేందర్నే పెళ్లి చేసుకుంటానని నాకిప్పుడు మాటివ్వాలి. ప్లీజ్ ప్లీజ్ మాటివ్వు ప్లీజ్ దేవయాని. పరిగెత్తుకు దేవయాని, దేవయాని
దేవయాని నా మాట విను. దేవయాని ఆగు, దేవయాని, దేవయాని. నీకు దక్కకుండా పోవాలి దేవయ్యని, ప్రేమను పొందలేని హృదయాల వేదన ఏంటో నీకు తెలియాలి. నరక యాతను అనుభవిస్తూ జీవితాంతం నువ్వు ఏకాకిగా బతకాలి. ఐఎమ్ సారీ, నువ్వు చాలా మంచివాడి, మంచివాళ్ళు కూడా బతకట్టు. బాయ్, గుడ్ బాయ్. సరికాదు,
దీపేంద్ర రా. విక్కీని ఎందుకు చంపాలి? ఏం తప్పు చేశాడని వాడిని చంపాలి? దానికి గుణపాఠం నేర్పాలని విక్కీని చంపాలా? నో, విక్కీ చాలా మంచివాడు, నాకు మేలు జరగాలని ఎంతో కష్టపడ్డాడు. వాడు చావద్దు, దేవయ్యను చావాలి. కరెక్ట్ అయిన క్లైమాక్స్ అంటే ఇదే. నీలాంటి ఆడది బ్రతకూడదు దేవయ్యాని, బ్రతకూడదు. ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్లకు ప్రపంచంలో బతికే అధికారమే లేదు. నన్ను ప్రేమించే యోగ్యత లేనిది, విక్కీని ప్రేమించే యోగ్యత కూడా లేదు దేవయ్యాని. ప్రేమకు అర్థం తెలియకుండా శవంలా బతికే కంటే శాశ్వతంగా తగ్గిపోవడం. కాదు, ప్రేమ కోసం నా వంశం మొత్తాన్ని సర్వనాశనం చేసిన నేను నా ప్రేయసిని నా చేతులారా చంపుకోవడమా? నో, ప్రేమను పొందలేని నాకు ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. నేను చావడమే సరైన క్లైమాక్స్. కోటాను కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ కోటాను కోట్ల ప్రజల ప్రేమాఖ్యాయతలు మరిచి ఒక మామూలు ఆడపిల్ల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా? నా ప్రేమను నా ప్రజలకు పంచాలి, మహారాజులు ప్రజలకు సేవ చేయాలి, వాళ్లను ఆదుకోవాలి. అంతేకాని వాళ్ల దగ్గర నుండి ఏది దోచుకోకూడదు. నా కర్తవ్యం నాకు బోధపడింది. నన్ను ప్రేమించలేని నీ ప్రేమ నాకు అక్కర్లేదు దేవయ్యాని. నీ ప్రేమను నువ్వు ఇష్టపడే ఆ విక్కీకి ఇచ్చే. విక్కీ, ఇక నుండి నువ్వు నీ దేవయాని హృదయంలో శాశ్వతంగా నిలిచిపో, నేను నా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాను.